ಏವೇಂದ್ರಾ ಸಮಥಿಂಗ್ ರಾ గొడదకొచ్చాడు సార్. సార్ నేను దొంగని కాదండి, శృతి క్లాస్మేట్ని. తనకి బాగాలేదని తెలిసింది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. క్లాస్మేట్ అయితే ఈ టైంలో నా రావటం? రే, అయినా ఎవరో ఇంటో చూసుకోకుండా కొట్టేయడనారా? ఇడియట్స్. సరే, తను త్వరగా పంపించండి. కమల్, శృతికి ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు మామగారు. కొంచెం జ్యూస్ తాగు. తాగమ్మా. వద్దు మమ్మీ, కొంచెం తాగు ప్లీజ్. వద్దు. శృతితో మాట్లాడండి డాడీ. హలో. ఏం లేదు డాడీ, స్లైట్ ఫీవర్. నో శృతి, వాట్ స్లైట్ ఫీవర్? ఫీవరే కదా. ఫీవరే అని నెగ్లెక్ట్ చేయదు ప్లీజ్. ఫర్ మై సేక్ అన్ని టెస్టులు చేయించమ్మా ప్లీజ్. ఫీవర్ కి ఇలా భయపడితే ఎలా? భయపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఫీవర్ వచ్చింది నా కూతురికి. మీ బావగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. అలాగే అలాగే మాగారు, ఉంటాను. తను రెస్ట్ తీసుకోనివ్వండి. మీరందరూ పదండి. రెస్ట్ తీసుకోమ్మా. చదువుకోమ్మా. శృతి, ఎవరో అజయ్ నీ క్లాస్మేట్ అట. అర్ధరాత్రి నిన్ను చూడటానికి గోడ దూకొచ్చాడు. ఎనీవే, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే. శృతి, ఎలా ఉన్నావు? స్లైట్ ఫీవర్ బట్ ఇప్పుడు ఓకే. నా సిక్స్ సెన్స్ చెప్తూనే ఉంది శృతి, సంథింగ్ రాంగ్ అని. దాట్ ఇస్ లవ్. కానీ కొందరుంటారు వాళ్ళకి లవ్ అనే దానికి అర్థం కూడా తెలియదు. ఎవరి గురించి శృతి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు? ఆ అజయ్ గడి గురించి. అర్ధరాత్రి గోడ దుక్కి మా ఇంటికి వచ్చాడంట. మా డాడీకి తెలిస్తే చంపేస్తారు. వాడు అలా వచ్చినందుకు అంత అప్సెట్ అయ్యావా శృతి? ఆఫ్ కోర్స్, వాడి పేరు వింటేనే అసహ్యంగా ఉంది. నువ్వే చెప్పు, వాడు ఇలా రావటం తప్పే కదా? తప్పే శృతి, కానీ శృతి ఒకవేళ వాడు నీ మీద అభిమానంతో వచ్చాడేమో. ఈ జనంలో బాగుపడవురా. హలో కుమార్.
సారీరా. అయిపోయింది అయిపోయింది, నీకంత మంచి జరుగుతుంది. టైం ఊడైందిరా, రేపు పొద్దున ఎగ్జామ్. అజయ్, గుడికెళ్ళొచ్చాను రా, నా కోసం కాదు నీకోసం. ఇదిగో ప్రసాదం. థ్యాంక్ యూ రా. నీ వెళ్తున్నాను, త్వరగా వచ్చేరా. అలాగే. రే అజయ్, ఎగ్జామ్ హాల్కి మొబైల్ తేవద్దురా. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? ఫైన్ శృతి. నా ఫ్రెండ్ రాబర్ట్ ఫ్యామిలీతో ఇండియా వస్తున్నాడు. ఓకే. హైదరాబాద్ లో వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి కొంచెం హెల్ప్ గా ఉంటామని ఫోన్ చేశాను. బట్ డాడీ, ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్. ఎవరినైనా అరేంజ్ చేయొచ్చు కదమ్మా. ఓకే డాడీ, కుమార్ కి ఎగ్జామ్స్ అయిపోయాయి, అతను అడుగుతాను. ఓకే, సౌండ్స్ ఓకే. ఓకే గ్రేట్. ఓకే, ఐ యామ్ రియల్లీ గెటింగ్ లేట్ డాడీ. ఓకే దెన్, సీ యు, బై. ఓకే. కుమార్, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు శృతి. మా డాడీ ఫ్రెండ్ రాబర్ట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో హైదరాబాద్ వస్తున్నారు. నువ్వు హైదరాబాద్ లో వాళ్ళని రిసీవ్ చేసుకుని సిటీ చూపిస్తావా? ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్ కదా, లేకపోతే నేనే వచ్చేదాన్ని. ప్లీజ్ ప్లీజ్ కుమార్, నా కోసం వెళ్తావు కదా? నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు శృతి, ఆర్డర్ వేయాలి. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను శృతి. థ్యాంక్ యూ. ఎగ్జామ్కి వెళ్తున్నా, ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్ శృతి. థ్యాంక్ యూ. సార్, మరీ 20,000 అంటే ఎలాగ సార్? కొత్త బైక్ అండి, 5,000 ఉన్నాయండి సార్. సెకండ్స్కి అంత వాల్యూ లేదు బాబు. 20,000 ఇస్తా, కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. ఏడు బాబాయ్, మన బండి అమ్మేసో ఇవాళ ఇట్లా మాత్రం, రోజు కూడా అమ్మితే ఎలా బతుకుతో చెప్పు, లెక్కెట్టుకో. సరిగ్గానే ఉంటది లేవయ్యా. నారాయణ, రైతు నమ్ముకునేది భూమి తండ్రిని కన్న బిడ్డని. నేను నా బిడ్డని నమ్ముకున్నాను, అది కోసం చేతనేంటయ్యా, నా ప్రాణమైన అమ్మేస్తాను.